డెబ్బై ఏడు సాధన రహస్యాలు ధ్యానమే పారదర్శక సదనం ఆధ్యాత్మిక ధ్యాన యోగ సాధనలతో హృదయం సదనం అవుతుంది సేవా తత్పరతతో సాధనా ప్రాంగణం సేవాలయం అవుతుంది సహసాధకులతో అది స్నేహాలయం అవుతుంది సామూహిక సాధనతో యోగాలయం అవుతుంది జ్ఞాన ధ్యాన ధ్యానమందిరం అవుతుంది వెరసి జీవితం ఆధ్యాత్మిక సంపన్నం అవుతుంది నేను కరిగిపోయిన ప్రాంగణం అహంభావం దరిచేరని సదనం ప్రత్యక్షంగా సాధనాలయమే అయినా పరోక్షంగా సేవాలయానికి నెలవవుతుంది ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా సమభావన నెలకొన్న హృదయం పరహితాన్నే కోరుతుంది రాగద్వేషాలకు అతీతంగా సేవాభావంతో తపిస్తుంది కుల మతాల నీడ సోకని పారదర్శకత ప్రతిబింబిస్తుంది అభిమానం అనుమానం ఉండవు క్రోధం స్వార్థం కనుచూపు మేరలో కనిపించవు మాన అవమానాల ఉనికికి తావుండదు ఇక్కడ గొడుగు పట్టేది సహనశీలత స్నేహ సౌరార్ద్రాలు గురు శిష్య పరంపరలో తరాలు మారుతుండగా తలపులు మారుతున్నాయి గురుకులాలు యోగాలయాలు సాధనా సదనాలు ధ్యాన మందిరాలు అవుతున్నాయి సనాతనం నుంచి విడివడిన సంప్రదాయం ఆధునికతను సంతరించుకుంటోంది జీవన విధానంలో ఆలోచనలో వచ్చిన మార్పులు యోగ ధ్యాన సాధనలపై ప్రభావం చూపుతున్నాయి ఆధ్యాత్మిక జీవనానికి కొత్త వాకిళ్లు తెరుచుకుంటున్నాయి పుష్పక విమానాల కాలం నుంచి స్పేస్ శాటిలైట్స్ యుగంలోనికి అడుగు పెట్టడంతో వ్యక్తీకరణ మార్గాలు కొత్త పుంతలు తొక్కాయి ఆలోచనల పదును పెరిగింది భావ తీవ్రత నెలకొంది ఇరుకున పడ్డ మనసు నలిగిపోతోంది ఫలితంగా యోగం ధ్యానం జీవితాలకి దగ్గరవుతున్నాయి గురువులు సైతం తమ పీఠాలకే పరిమితం కాకుండా జనసంద్రంలో కలుస్తున్నారు కలిసి సాధన చేస్తున్నారు అహంభావాన్ని అభిజాత్యాన్ని వదులుకున్న గురువులే ఈనాటి సాధకులకి చేరువ అవుతున్నారు టీమ్ స్పిరిట్తో సాధన చేస్తేనే స్వార్థం చతికిలపడి సేవాభావం నెలకొనేది అప్పుడే గురుసేవ సహ సాధకుల సేవ గనీభవించి నేను కరిగిపోయి ఆత్మదర్శనం అవుతుంది నేను గురువులకి శుశ్రూష చేసి తరించే శిష్యవర్గం లేకపోయినా తలపించే గురుకులాలు లేకపోయినా గురుసేవ అనే పదానికి విస్తృతార్థం లభించింది అందుకే ఈనాడు సాధనను కూడా గురుసేవ అనే భావనతో చేయాలంటారు ఒకవేళ సాధనలో గురుసేవ అనే భాగాన్ని తొలగిస్తే అక్కడ అభిమానం మాత్రమే ఉంటుంది అభిమానం బంధకారణం సేవాభావమే అభిమానాన్ని అణచివేయడంలో సమర్థత కలిగి ఉంటుంది సేవాభావంతో నమ్రత ఏర్పడుతుంది సేవాభావంతో మన లక్ష్యం ఎప్పుడూ అభిముఖంగా ఉంటుంది యోగ సాధనతో ఎదుటివారి ఆత్మల్ని పలకరించగలగటం ముఖ్యం అలాగే యోగ సాధనతో మన వ్యక్తిత్వం ఇతరుల వ్యక్తిత్వాల్ని ప్రభావపరచగలగాలి ఈ రెంటినీ దాటి మన యోగ సాధన విశ్వరహస్యాలను ఛేదించుకుంటూ నూతనత్వాన్ని ఆవిష్కరించగలగాలి శారీరక స్పృహను కలిగి ఉంటూ చైతన్యంలో మమేకం కావాలి